గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళైతే మనం ఎంత టేస్టీగా ఉండే బ్రెడ్ ఆమ్లెట్తో వచ్చేసాము. నేనైతే ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, అది వచ్చేసి స్వీట్గా ఉండే బ్రెడ్ ఆమ్లెట్. ఇది వచ్చేసి హాట్ బ్రెడ్ ఆమ్లెట్. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. 3 టైప్స్లో నేను దీన్ని ప్రిపేర్ చేశాను. ఓకే, అది ఎలా చేయాలి ఏంటి అనేది మాత్రం చాలా సింపుల్ ప్రాసెస్సే. ఎవరు కూడా కష్టపడి చేయాల్సినంత అవసరం ఏమీ లేదు. చాలా సింపుల్ ప్రాసెస్లో నేనైతే చేసి చూపించాను. ఇది తినడానికి పిల్లలు చాలా ఇష్టపడతారు, పెద్దలు కూడాను. ఓకే, అయితే ఇది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనం ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కమ్ ఆన్, లెట్స్ గో. ఫస్ట్ ఇదిగోండి, దీనికోసం 3 eggs and 4 bread slices అనేది మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఒక మీడియం సైజ్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్, అవి తీసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 eggs ఈ విధంగా బౌల్లో అయితే వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్, ఓకే టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్, పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. ఫ్రెండ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నా ఓకే ఈ ప్లేస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కాస్త పెప్పర్ పౌడర్ కూడా ఒక పించ్ అన్నమాట, ఓకే చిటికెడు వేసుకొని వీటిని బాగా బీట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడాను ఈ మసాలా మనం ఇప్పుడు వేసిన ప్రతి ఒక్క ఐటెం కూడాను బాగా కలిసిపోవాలి. ఆ విధంగా మనం ఈ విధంగా విస్కర్ హెల్ప్తో కానీ స్పూన్ హెల్ప్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉంది కదా ఆనియన్ అంతా కూడాను వేసేసుకుందాము. అయితే దీంట్లో మళ్ళీ గ్రీన్ చిల్లీస్ను కూడాను పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, అవి కూడాను వేసుకొని కొరియాండర్ అండ్ కర్రీ లీవ్స్ను కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడాను బాగా మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని దీని మీద దోశల ప్యాన్ అనమాట, అయితే నేను ఘీతో చేశాను, మీరు డాల్డా వేయొచ్చు లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ కూడా వేసుకోవచ్చు. అయితే నేను ఘీతో చేశాను, అది మీ ఒపీనియన్, మీ ఆప్షన్. ఓకే, అండ్ ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమంలో బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా మనం డిప్ చేసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్ అవుతుంది. ఓకేనా, నేను 3 టైప్స్లో చేశాను కదా, సో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ విధంగా జస్ట్ ఒకసారి దాంట్లో ఇలా డిప్ చేసేసి దీన్ని ఇప్పుడు ఆ వేడి 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 పెనం మీద వేసుకోవాలి. ఓకే, మనం ఘీ అప్లై చేసి పెట్టుకున్న దీని మీద వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ని. ఓకే, మనకి స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని, అండ్ కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి. చక్కగా 2 సైడ్స్ కూడాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే మంచి కలర్ఫుల్గా ఫ్రై అవ్వాలి, మొత్తం రోస్ట్ అవ్వాలి మనకి, అలా అయ్యే వరకు మనం దీన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్సే ఫ్రెండ్స్. అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ తినడానికి చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా హెల్దీ అన్నమాట. ఓకే, ఇది ఒక ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ అదే పాన్ మీద కొంచెం ఘీ అప్లై చేసేసుకొని దాని మీద మనం ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి. ఓకే, ఇది మీకు సైజు ఎంత సైజు కావాలో అంత సైజు ఆమ్లెట్ అనేది వేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ అనేది ఫోల్డింగ్ కోసం వస్తుందన్నమాట. సో సైడ్లంతా కూడాను ఘీ అప్లై చేశాను చెప్పా కదా, మీరు ఆయిల్, బటర్, డాల్డా ఆర్ ఘీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అన్నమాట. అండ్ ఇదిగోండి బ్రెడ్ స్లైసెస్ని మనం ఈ విధంగా ఒకసారి డిప్ చేసేసి దాన్ని మళ్ళీ టర్న్ చేద్దాం ఈ విధంగా. ఓకే, ఇలా టర్న్ చేసి అలా పెట్టేసుకొని కింద అంతా కూడా ఫ్రై అవ్వాలి మనకి. ఈ విధంగా ఎగ్ ఆమ్లెట్ అనేది మనకి ఫ్రై అయిన తర్వాత చూడండి, నేను ఒకసారి చూపిస్తాను మీకు ఎలా అనేది. ఈ విధంగా మనకు ఫోల్డింగ్ అనేది చేయాల్సి ఉంటుంది, ఎగ్ మీదకి ఇలా ఫోల్డింగ్ చేయాలి. అలా మొత్తం కూడాను 3-4 సైడ్స్ కూడాను కంప్లీట్గా మనం ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో అయితే ఏంటంటే నాకు ఈ ఆనియన్స్ అనేది కుక్ అవ్వాలి, ప్లస్ ఇది బ్రెడ్ అనేది డిప్ చేశాను కదా, అది కూడా అటు సైడ్ కుక్ అవ్వాలి, కాబట్టి నేను అటు వైపు కూడా ఫోల్డింగ్ కాకుండా ముందే టర్న్ చేస్తున్నాను. ఇలా టర్న్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు కంపల్సరీ మనం ఈ ఆనియన్స్ అన్ని కూడా చక్కగా ఫ్రై అవ్వాలి, బ్రెడ్లో కూడా వెళ్ళాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకుందాం. ఓకే, చూసారా మనకి చక్కగా కుక్ అయింది. ఇప్పుడు మనం సైడ్లంతా కూడాను ఫోల్డింగ్ చేసుకుందాం. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. నెక్స్ట్ మరొక ప్రాసెస్ కూడా చేసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి వేడివేడిగా ఉన్న పాన్ మీద బ్రెడ్ స్లైసెస్ని వేసి దీని మీద ఘీ అప్లై చేసి 2 సైడ్స్ కూడాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకోవడం వల్ల మనకి మెత్తగా ఉండకుండా ఈ కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, అందుకే చెప్పా కదా ఈ విధంగా 2 సైడ్స్ కూడాను లో ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి ఈ ప్రాసెస్లు అన్నీ కూడా. అలా చేసుకున్న తర్వాత ఆ స్లైస్ని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా ఆమ్లెట్ అనేది ఆ బ్రెడ్ మీదకి తగ్గట్టుగా సైజులో వేసుకోవాలి. ఎక్కువ సైజు అవసరం లేదు, ఆ బ్రెడ్ ఎంత సైజు ఉంటుందో ఆ సైజు వరకు ఆమ్లెట్ వేసుకొని 2 సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి
ఇప్పుడు బ్రెడ్ రెడీగా ఉంది కదా, ఈ బ్రెడ్ పక్కన పెట్టేసుకోండి. అలాగే నేనైతే 2-3 అనే ఆమ్లెట్స్ అనేది నేను వేసుకున్నాను, ఉన్న ఆ లిక్విడ్ అంతటితో కలిపేసి మిశ్రమం మొత్తానికి తగ్గట్టుగా. ఓకే, ఇప్పుడైతే చేసుకున్నాం కదా, దీని మీద మనం ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, గీలో ఫ్రై చేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ స్లైస్ అండ్ మరొక ఆమ్లెట్ అండ్ మరొక బ్రెడ్ స్లైస్, అలా ఆ విధంగా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, చేసుకొని మనం మరొకసారి ఒక్క నిమిషం పాటు, నిమిషం అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ హాఫ్ మినిట్ వరకు లో ఫ్లేమ్లోనే అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఓకే, అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి. ఇదిగోండి చూడండి, 3 టైప్స్లో నేను ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీస్, చూస్తున్నారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, హెల్త్ కూడా చాలా మంచిది. దీని మీద వచ్చేసి చూడండి, ఈ విధంగా మనం కట్ చేసేసుకోవాలి. ఇదైతే కాస్త సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే డిప్ చేసాం కాబట్టి. ఓకే చూడండి, ఈ విధంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లో ఫ్లేమ్లో మనం చక్కగా ఘీ ఆర్ డాల్డా ఆర్ బటర్తో ఫ్రై చేసుకున్నట్లయితే ఎక్సలెంట్ టేస్ట్ వస్తుంది. చూడండి, ఆమ్లెట్ మధ్యలో పెట్టింది కూడాను ఈ విధంగా కట్ చేసుకున్నాం, ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, అదనమాట. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ప్రాసెస్, బట్ టేస్ట్ మాత్రం అమేజింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3rd one, ఫస్ట్ రోస్ట్ చేసుకొని ఆమ్లెట్స్ సపరేట్గా వేసుకొని వాటిని సెట్ చేసి పెట్టుకున్నాం కదా, అదనమాట. ఈ విధంగా ఈ మొత్తం కూడాను 3 కూడాను చాలా అంటే చాలా బాగున్నాయి, మనం ఎంచక్క ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, ఎవరైనా సరే ఇష్టంగా తినే ఒక మంచి రెసిపీ ఫ్రెండ్స్ ఇది, హెల్త్కి కూడా చాలా మంచిది. అందరు ఒకసారి ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ డిస్క్రిప్షన్లో నేనైతే అంతకు మునుపు చేసిన స్వీట్ బ్రెడ్ ఆమ్లెట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. అందులో ఏంటంటే ఎగ్ మిల్క్ ఉంటుంది, సో అది కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట. సో ఈ విధంగా స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు, స్వీట్గా తినాలనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. అయితే ఫైనల్లో కొరియాండర్ లీవ్స్ తోటి మనం ఒకసారి డెకరేట్ చేసేసుకొని ఎమ్మి ఎమ్మిగా సర్వ్ చేస్తే హాట్ హాట్గా ఎంత టేస్టీగా ఉండే మనకి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. అసలు ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో మాత్రం ఎవరు కూడాను కొంచెం కూడా వదలకుండా మిగిల్చకుండా తినేస్తారు, మీకైతే మంచి నేమ్ వచ్చేస్తుంది ఇంట్లో అందరి దగ్గర. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.